హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లా హోటల్ దగ్గర కారు అదుపు తప్పి మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న ఇద్దరిలో ఓ మహిళ మృతి చెందినట్లు, కారు నడిపిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని గచ్చిబౌలి సీఐ సురేష్ వివరించారు. మృతురాలి తనయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లా హోటల్ ముందర ఒక సాయంత్రం 5 గంటలకు ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇటు సంఘటనలో కారు ఎకోస్పోర్ట్ కారు విప్రో సర్కిల్ వైపు నుంచి త్రిబులైటీ జంక్షన్ వైపు వస్తున్నటువంటి ఎకోస్పోర్ట్ కారు ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం వల్ల రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు డివైడర్ ఫుట్పాత్ని హై స్పీడ్లో గుద్దుకొని పల్టీలు కొట్టి అక్కడ గార్డెనింగ్ వర్క్ చేస్తున్నటువంటి ఒక మహిళ చనిపోయింది. అలాగే కారులో ప్రయాణిస్తున్నటువంటి మరొక మహిళ కూడా హాస్పిటల్కి వెళ్ళే లోపలనే చనిపోవడం జరిగింది. కారులో ఉన్న మరొక వ్యక్తి తీవ్ర గాయాలతోటి ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇందులో ఈ రోహిత్ అని చెప్పబడే తను 25 ఇయర్స్ ఏజ్ ఉండి రైస్ బిజినెస్ సమ్ వేర్ హౌస్ బిజినెస్ చేసుకునేటటువంటి ఆక్యుపేషన్తో ఉన్నాడు. ఇతను కూకట్పల్లి నివాసి అయి ఉండి ఇతని యొక్క ఫ్రెండు అమ్మాయి గాయత్రి అని చెప్పి ఈమె కూడా కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీలో నివాసం ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్గా కొన్ని ఛానల్స్లో షార్ట్ ఫిల్మ్స్ తీసేటటువంటి దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అమ్మాయి ఇతను ఇద్దరు ఉదయం 9:30 ప్రాంతంలో హోలీ సెలబ్రేట్ చేసుకోవడం అనే నిమిత్తమై ఇద్దరు రోహిత్ యొక్క ఎకోస్పోర్ట్ కార్ తీసుకొని బయటికి వెళ్ళినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సమాచారం ప్రకారం తెలుస్తుంది. వాళ్ళు మార్నింగ్ నుంచి హోలీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 4:30-5 o'clock ప్రాంతంలో విప్రో సర్కిల్ నుంచి రిటర్న్ ప్రయాణంలో కారు ఓవర్ స్పీడ్గా నడపడం వల్ల ఈ రోడ్డు లెఫ్ట్ వైపు గుద్దుకుంది. అదే సమయంలో ఎల్లా హోటల్లో గార్డెనింగ్ వర్క్ చేసే లేబర్ పనిచేస్తున్నటువంటి శ్రీమతి మహేశ్వరి నాయకుని మహేశ్వరి అనేటటువంటి ఆవిడ దాదాపు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె ఆ సమయంలో ఎల్లా హోటల్ మెయిన్ గేట్ పక్కన ఉన్నటువంటి ఆ రోడ్డు పక్కన చెట్లకి నీళ్లు పడుతూ ఉంది. ఈ కారు హై స్పీడ్తో ఆమెను గుద్దుకొని ఆ రోడ్డుకి ఉన్నటువంటి పేవ్మెంట్ని గుద్దడంతో ఆమె మహేశ్వరి అనేటి ఆవిడ అక్కడికక్కడనే చనిపోయింది. ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్